Hi friends, good morning, good afternoon, good evening. Welcome back to Money World Anil YouTube channel. So friends, na channel ki kottaga vaste tappakunda subscribe avandi. Alage oka like and share aithe cheyandi. Thank you. So ee roju video cube hash ani cheppesi already nenu mana channel lo pettanu anamata video. So again 2 days tarvata malli oka site lo kochanu ok sari chuddam. Okay na? So already సైట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా నేను వెరీ క్లియర్ గా చెప్పాను సో లాగిన్ అవుదాం వీడియోలో చెప్పాను సో లాగిన్ అనే ఆప్షన్ లోకి వెళ్తున్నాను ఇక్కడ నా ఒక అకౌంట్ నేను యూజర్ నేమ్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఇచ్చాను ఇక్కడ ఐ యామ్ నాట్ ఎ రోబోట్ అని చెప్పి చీ అకౌంట్ లో లాగిన్ అవుతున్నాను So friends, ఇక్కడ మీరు చూడొచ్చు 131 అనేది నాకు ఉంది సో నేను బోనస్ ని క్లెయిమ్ చేసుకోవాలి 24 అవర్స్ కి ఒక రోజు అంటే 24 గంటలకి వన్ టైం మీరు బోనస్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే చిమ్స్ వెరిఫై గెట్ బోనస్ ఓకే 0.09 వచ్చింది నాకు ఒకసారి డాష్ బోర్డ్ లోకి వెళ్దాం Guys, choose Nargada Ekda 131 point on the other, so 131.13 and Edi Naku Giga Hashkinda on Nanmata. Okay, na? So Ilaga scroll down Jeskuntaganka, Ekramir Chodachu Naku Padahar Trons and Evi account lo balance kinda on Nayan Mata. Okay, Kirjus Nargada, so Miru Registration Aindarvata, mining lo meek Nashina 20 coin Edunte Daniki Miru. Bitcoin ఉందనుకోండి Bitcoin ని స్టార్ట్ మైనింగ్ అని చెప్పేసి చెప్పు మీరు చేయొచ్చు అన్నమాట అలాగే ఓకే నెక్స్ట్ లైట్ కాయిన్ ఓడోజి కాయిన్ ఓకే BNB కాయిన్ అన్నమాట ఇట్లాగా ఓకే సో నాకైతే నేను ట్రోన్ అయితే ఐ లైక్ ట్రోన్ అన్నమాట సో అందుకనే నేను ట్రోన్ ఎంచుకున్నాను సో ఇక్కడ 16 ఉంది కదా ఈ 16 ని నేను మళ్ళీ అగైన్ రీ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను ఓకే So how to reinvest and చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాం ఇక్కడ రీఇన్వెస్ట్ అని చూస్తున్నారు కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఇది ఓకే 16 ఉంది కదా గిగా హాష్ గోల్డ్ అండ్ ఇక్కడ మనం ఎన్ని పెట్టాలనుకుంటున్నాము 16 కదా సో 16 పెడితే మనకి 19 అనేది వస్తుంది ఆల్్రెడీ ఇక్కడ మనకి 131 ఉంది కదా So, ఇక్కడ మనం ఎక్స్చేంజ్ అని చెప్పేసి కొట్టి ఇక్కడ చూడండి ద ఎక్స్చేంజ్ ఇస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అండ్ ఇక్కడ నేను డాష్ బోర్డ్ లోకి వస్తున్నాను సో 131 ఉంది కదా సో 150 గిగా హాష్ ఓకే గైస్ సో ఇప్పుడు నాకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ట్రోన్స్ అనేవి ఏమీ లేవు ఎందుకు 0.35 మాత్రమే ఉంది సో ఇక్కడ గిగా హాష్ ని పెంచుకోవడం వల్ల మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట త్వరగా మనం రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇక్కడ కాలిక్యులేషన్స్ అని చెప్పి ఉంది కదా సో ఈ కాలిక్యులేషన్స్ లోకి వస్తే గనుక ఇక్కడ మీరు చూడొచ్చు బిట్కాయిన్ బదులు మనం ఇక్కడ ట్రోన్ నే తీసుకుందాం సపోజ్ కి ఇక్కడ మనం ఎంత ఉంది ట్రోన్ అంటే దాని కాస్ట్ ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఓకేనా ఓకే ట్రోన్ ప్రైస్ అని చెప్పేసి కొడతా ఓకే గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ -0.20 అనేది టుడే మార్కెట్ డౌన్ అయ్యింది నో ప్రాబ్లం ఇక్కడ చూడొచ్చు మీరు 5.18 రూపాయల 18 పైసలు అయితే గనుక మనకు ఉన్నాయి అన్నమాట సో దీన్ని మనం ఇక్కడ కాలిక్యులేషన్ చేసుకోవచ్చు ఒక ట్రోన్ కాస్ట్ అన్నమాట ఓకే సపోజ్ కి ఇక్కడ గిగాహెచ్ మనకి ఉంది కదా 100 ఉంది సో ఈ 100 కాస్త మనం ఒక 2000 తీసుకున్నాం అనుకుందాం ఓకే సో 2000 గనుక మనం గిగాహెస్ ట్రోన్ లో రీచ్ అయితే మనకి ఇక్కడ చూడండి 1 డే లోనే మనకి 41 ట్రోన్స్ అనే వస్తాయి అంటే 41 ట్రోన్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి చూడండి 212 రూపాయస 18 పైసా వస్తుంది ఓకే 1 వీక్ లో మనకి 293 వస్తుంది అన్నమాట అండ్ 1 మంత్ లో మనకి 1258 వస్తుంది 1 మంత్ కి ఓకే 1253 ఆ ఓకే 58 చూడండి 6500 రూపాయస్ మనకి ట్రోన్ ద్వారా వస్తుందన్నమాట
జస్ట్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం రీఇన్వెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పటం లేదు, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదర్వైజ్ మీ ఇష్టం అది. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఎర్న్ చేసుకున్నటువంటి ఆ టోకెన్స్తోనే ఆ గిగా హెస్తోనే మనం రీఇన్వెస్ట్ చేసుకుంటూ మినిమం 2000 వరకు మనం వెళ్ళగలిగితే ఓకే. సో మనకి 1 మంత్లో మినిమం 6000 రూపీస్ అయితే 6500 రూపీస్ వస్తుందన్నమాట. అలాగే 3 మంత్స్కి చూసుకుంటే ఇక్కడ మీరు 3 మంత్స్కి చూడండి 3775 ఉంది, ఇక్కడ 3775 ఓకే 775 చూడండి, 3775 అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 19000. ఓ మై గాడ్ చూడండి, ఓకే 2000 గిగా హ్యాస్ మనం రీచ్ అయితే కనుక మనకు ఆల్మోస్ట్ 20000 రూపీస్ 3 మంత్స్లో వస్తుంది, అది కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో, అంటే మనం ఫ్రీగా ఎర్న్ చేసుకుంటే ఓకే. సో ఫ్రెండ్స్ మరి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ అయితే కనుక తప్పకుండా రిజిస్ట్రేషన్ అవ్వండి ఓకేనా. ఎవరికి నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేయటం లేదు ఓకే, మీ ఓన్ ఇంట్రెస్ట్ అన్నమాట ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నేను క్యాలిక్యులేషన్స్ అనేది మీకు చూపిస్తున్నాను ఓకేనా. సో ఈ గిగాహెస్ని మనం పెంచుకోవడం వల్ల ఇంకా మనకి బెనిఫిట్ అనేది వస్తుందన్నమాట ఓకే. సో సపోజ్కి మనం 5000 గిగాహెస్ రీచ్ అయితే కనుక సో డైలీ మనకి 100 వస్తుంది ఓకే, 1 వీక్కి 735 వస్తుంది, సో 1 మంత్కి 3145 వస్తుంది. ఇది 3000కి మనకి 3775 వస్తుంది కదా, అదే 5000కి 1 వీక్ ఓకే 1 మంత్లో మనకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ కదా, 5000 గిగాహ్యాష్ అయితే కనుక ఆల్మోస్ట్ 20000 రూపీస్ అనేది 1 మంత్ మనకి వస్తుందన్నమాట 5000 గిగాహ్యాష్ అయితే ఓకే. సో గైస్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నేను. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా బై చేయాలని అనుకుంటే కనుక డిపాజిట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ డిపాజిట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టు వాలెట్ అంటే బిట్ కాయిన్ పైన మీరు డిపాజిట్ చేయాలనుకుంటున్నారా, లైట్ కాయినా, లేకపోతే మీరు ఏ కాయిన్ పైన మీరు డిపాజిట్ చేయాలి ఓకే మీరు అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఓకేనా. సో అది సెలెక్ట్ చేసుకొని మీరు డిపాజిట్ చేసి గిగాహ్యాష్ని బై చేసుకోవచ్చు అన్నమాట ఓకే. ఐ హోప్ మీకు ఈ ట్రూప్ హ్యాష్ అనేది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో ఈ క్యాలిక్యులేషన్స్ గురించి ఒకసారి చెప్దామని చెప్పి మళ్ళీ వీడియో చేశాను అన్నమాట. సో ఏ విధంగా దీంట్లో మనం ఎర్న్ చేసినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి కాయిన్స్ చూసారు కదా, 16 ట్రాన్స్ అనేది నేను రీఇన్వెస్ట్ చేశాను, 150 గిగాహ్యాష్ అనేది నా అకౌంట్లో ఉంది ప్రస్తుతానికి. ఒకసారి క్యాలిక్యులేషన్ చూద్దాము, 150 గిగాహ్యాష్ అంటే ఇక్కడ మనం 150 గిగాహ్యాష్ అండ్ ట్రోన్ కదా ఓకే ఓకే చూడండి, ఇక్కడ 1 డేకి నాకు 2 ట్రోన్స్ అనేది వస్తుందన్నమాట, అదే 1 వీక్ అయితే కనుక 14 వస్తుంది ఓకే. సో 1 మంత్కి నాకు 62 వస్తుందన్నమాట, ఇక్కడ 150 కదా ఓకే, 150 గిగాహ్యాష్కి 3 వస్తుంది, 1 వీక్కి 22 వస్తుంది, 1 మంత్కి ఆల్మోస్ట్ 100 వస్తుంది అన్నమాట ఓకే. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీడే మీరు జస్ట్ ఈ సైట్లోకి లాగిన్ అయిన తర్వాత జస్ట్ బోనస్ని క్లెయిమ్ చేసుకుంటే కనుక దాన్నే మీరు రీఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట ఓకే. ఫ్రెండ్స్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.